Hi friends, welcome back to my channel. Irozu nenu money anedi ela print avutundi asala manaki adi real money and fake money asala ela telustundi anaki interesting topic aithe mee mundukaithe vachanu. And sorry friends, veerate late ayinantha varaku, so veerane matham malasam cheyakunda let's start our video now. ఫస్ట్ వన్ ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ అయితే కాటన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఏ పేపర్ అయినా దేనికైనా యూజ్ చేసుకోవడానికైనా మీరు అనుకోవచ్చు మనకి పేపర్ మిక్చర్ కూడా పల్ప్ ఉంటుందని. ఎస్ ఫ్రెండ్స్, కానీ అది సాఫ్ట్ ఫుడ్ అయితే ఇంకా ఈజీగా అయితే అవుతుంది. బట్ కాటన్తో లైక్ వాటర్ అయినా సరే ఏం అవ్వకుండా అయితే మనకి ప్రొటెక్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్. ఫస్ట్ అయితే ఇయర్కి 3000 crore ఆర్ మనకి 2500 crore అయితే తీసుకునేవారు. కానీ ఇప్పుడు మన ఇండియా పర్ డేకి 2500 or 3000 crores అయితే తీసుకుంటుంది ఓన్లీ పర్ డే. మన వరల్డ్ అంత పెడుతుంది మనకి మెయిన్. ఫర్ సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, మన దగ్గర మనీ లే అంటే మన దగ్గర మనీ లేనప్పుడు ఒక్కొక్క కార్ అనేది 5 lakh rupees. ఎప్పుడైతే మనీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుందో ఆ కార్ రేట్ అనేది కూడా పెరుగుతుంది. లైక్ మనకి మనీ చాలా తక్కువ వాల్యూ ఉన్నప్పుడు 5 lakhs, అదే చాలా ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు 10 lakhs. అంటే మనకి ఎప్పుడైతే మనీ ఇన్కమ్ చాలా పెరిగిందో దాంతో మనకి 5 lakhs అయితే పెంచారు. దాంతో మనకి మనీ ప్రింటింగ్ కూడా. అండ్ ఫ్రెండ్స్, మనం జస్ట్ పర్ డే వరల్డ్ అంతా 541 మిలియన్ అయితే యూజ్ చేస్తుంది. అంటే మనం ఇదనుకోవచ్చు లైక్ ఇంత మనీ యూజ్ చేస్తూ ఉంటే మనం ఇప్పుడే ఇలా 541 మిలియన్ యూజ్ చేస్తుంటే మరి మనకి నెక్స్ట్ లైక్ 2050స్లో మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అడగొచ్చు. దీనికి కూడా నాదైతే ఒక ఆన్సర్ ఉంది. మన ఫర్ సపోజ్ ఒక ప్లేన్ అడిగితే మనకి 10 lakhs ఉంటే మనకి మనీ అనేది చాలా వరకు అయితే హైక్ వెళ్ళిపోతుంది, లైక్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి అది 1 crore అయితే ఉంటుంది. లైక్ మనకి ఎలాంటి ప్లేన్ సరే, ఒక ఓల్డ్ ప్లేన్ సరే, మనకి ఇతాన్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే 10 rupees ఏమీ రావట్లేదు, లైక్ మనకి ఫస్ట్ అయితే 1 rupee 2 rupees ఎలాగైతే వచ్చేవి అయితే ఓల్డెన్ డేస్లో. బట్ ఇప్పుడు అలా కాదు, అంత కాస్ట్లీ అయిపోయింది. మనకి ఏ వెహికల్స్ ఏ ప్రొడక్ట్ కావాలన్నా సరే మనీతోనే కొనాలి. అండ్ మనకి ఏవి ఫ్రీగా ఉండవు. ఇప్పుడు ఈ హోల్సేల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకి అది కూడా ఒక జస్ట్ ఒక పబ్లిసిటీ. మనకి ఎప్పుడైతే పాపులేషన్ అనేది పెరుగుతుందో, ఫర్ సపోజ్ నేను మనం పేటిఎం తీసుకుందాం. నేను తన మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మనకి పేటిఎం ద్వారా ఏమర్థమైంది అంటే వాళ్ళు క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు. క్యాష్ బ్యాక్ ఇవ్వడం వల్ల కూడా మనకి చాలా ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా చాలా వరకు అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఎలాగైతే మీరు అనొచ్చు, ఒకవేళ క్యాష్ బ్యాక్ వస్తుందని ఓకే క్యాష్ బ్యాక్ కనీసం 200 కూడా వస్తుంది అని మనం ఆ యాప్ ఎక్కించుకుంటే వాళ్ళకి ప్రాఫిట్. అండ్ ఒకవేళ మన యాప్ ఎక్కించుకోలేదు ఇదంతా ఫేక్ అని అనుకుంటే కూడా వాళ్ళకి ప్రాఫిట్. ఎందుకు తెలుసా, మీ మిగతా వాళ్ళు అలా క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పి చాలా వరకు లైక్ 20% ఆఫ్ ది పీపుల్ చాలామంది అలా 500 600 పంపించుకుంటూ క్యాష్ బ్యాక్ 200 300 లాగా అయితే చేసుకుంటూ అయితే ఉంటారు. దానికోసం మనకి పేటిఎం అవన్నీ కూడా చాలా ఫేమస్ అయితే అయ్యాయి. ఇది నేను చాలా వరకు అయితే చాలా మంది అబ్జర్వ్ చేశాను. నేను ఒకరోజు జస్ట్ ఒక ఓల్డ్ మ్యాన్ అడిగితే లైక్ 60 65 ఇయర్స్ ఉన్న అడిగితే జస్ట్ వాళ్ళు అన్నారు క్యాష్ బ్యాక్ వస్తుంది కదా అని. అయితే నేను ఇది కూడా నేను www.moneyprint.com ఇది అయితే చదివాను. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే నేను ఇవి ఫుల్గా తెలుసుకున్నాను. నేను ఒకేసారి షాక్ అయ్యా, అసలు మనకి 65 to 70 ఇయర్స్ ఉన్నా సరే మనకి క్యాష్ బ్యాక్ కోసం వాళ్ళ మనీ అంతా వేస్ట్ చేసుకుంటున్నారని. దాంతో వాళ్ళకు కూడా పబ్లిష్ ఎక్కువ అండ్ పాపులేషన్ కూడా ఎక్కువ. ఫర్ సపోజ్ యూట్యూబ్, ఎప్పుడు నేను పెడుతున్న వ్యూయర్స్కి వ్యూస్ ఎక్కువ. ఒకవేళ మనకి 1K రీచ్ అవ్వకుండా, మన గోల్ కంప్లీట్ అవ్వకుండా, లైక్ 40 hours కంప్లీట్ అవ్వకుండా 1K రీచ్ అవ్వకుండా యాడ్స్ వస్తే ఆ మనీ అంతా కూడా యూట్యూబ్ తీసుకుంటుంది. మనం ఇప్పుడు మినిమం యూట్యూబర్స్ మినిమంకి 500 మిలియన్. ఎస్ ఫ్రెండ్స్, మనకి ఓవర్ వరల్డ్ 500 మిలియన్ ఛానల్స్ అయితే ఉన్నాయి. అందులో మన ఒక ఛానల్, ఆ ఛానల్స్కి మనకి అంత మనీ అండ్ సిల్వర్ ప్లే బటన్ అవన్నీ చేయాలంటే వాళ్ళకి చాలా వరకు అయితే మనీ అయితే కావాలి. మినిమం మనకి
ఒక మనీ ఒక 5 crores 6 crores పర్ డే చేసినా సరే అసలు అవే అవ్వదు. పర్ అవర్ చేసినా సరే మనకి అవే అవ్వదు, యూట్యూబ్ అసలు ఏం చేయలేదు అని. బట్ దానికోసం వాళ్ళు చాలా వరకు అయితే మనీ స్పెండ్ చేస్తారు. జస్ట్ మనకి ఆ మనీ అనేది మన బ్యాంక్లోకి ఉంటే డైరెక్ట్గా మనకైతే ఎప్పుడైతే మనకి మనీ అయితే యాడ్ అవుతుందో ఆ మనీ అనేది సక్క వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఇలా యాడ్స్ వస్తున్నాయి కదా, మాకు కూడా మీరు కొంచెం ఇవ్వాలి. లైక్ మనకి మనం 80% తీసుకొని మిగతా 20% యూట్యూబ్కి ఇవ్వాలి అలాగనమాట. వాళ్ళకి అదే మెసేజ్ వస్తుంది. మనం ఇదనుకోవచ్చు యాడ్స్ యూట్యూబే పే చేస్తుంది కానీ మన గోల్ రీచ్ చేయం కదా అని. నో ఫ్రెండ్, అదంతా యూట్యూబ్ చేస్తున్న స్కామ్. లైక్ స్కామ్ అనేది కూడా కాదు, మనకి నేను కూడా రీసెంట్ చూసాను మన చంద్రయాన్ 2 వీడియోకి ఒక యాడ్ వచ్చింది. నేను అనుకున్నాను మనకి 1K రీచ్ అవ్వకుండానే యాడ్స్ ఎందుకు వస్తున్నాయని. దాంతో నేను ఒక వెబ్సైట్లో సెర్చ్ చేసి ఇది వచ్చింది, మనకి ఒకవేళ యూట్యూబ్లో మనకి 1K రీచ్ అవ్వకుండా 40 అవర్స్ కంప్లీట్ అవ్వకుండా యాడ్స్ వస్తే యూట్యూబ్ ఆ యాడ్స్ ద్వారా వాళ్ళు మనీ తీసుకుంటున్నారని. ఆ మనీ మనకి 1K రీచ్ అయినా సరే యాడ్ అవ్వదు అని అయితే నేర్చుకున్నారు. అండ్ ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు నేను ఈ వీడియో పెట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు అయితే మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి ఫేక్ నోట్స్ అవన్నీ ఉంటే ఫస్ట్ సపోజ్ మనకు ఒక నోట్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే పెంచేస్తే మనకి అస్సలు అవే అవ్వదు, మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారో అవి కరెక్ట్గా ప్రింట్ అయితే అవుతాయి. అండ్ ఆ ప్రింట్ మీద మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే అవి ఎక్కువ షైన్ అయితే అవుతాయి. అండ్ ఫ్రెండ్స్ మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎందుకంటే మన పాపులేషన్ అనేది ఇయర్ ఇయర్కి చాలా పెరుగుతూనే ఉంటుంది, అలాగని తగ్గట్లేదు కూడా. దాంతో నేను ఇది ఆలోచిస్తున్నాను, ఒకవేళ మన పాపులేషన్ అనేది 100కి చాలా హెవీగా అయిపోతే, లైక్ 100% కాకుండా 100కి ఎక్స్ట్రా అయిపోతే మనం ఇంకా మనీ యూజ్ చేస్తూనే ఉంటాం, ఇంకా ట్రీస్ ఏమీ ఉండవు. కాంటెంట్ పెంచడానికి అండ్ మనకు 2050స్లో కూడా చాలా టెక్నాలజీస్ అయితే వస్తాయి, అవి మన మనీ ఇలా కాకుండా చాలా వరకు స్పీడ్గా అయితే మనకి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది మనకి డాలర్స్, ఇండియన్ కరెన్సీ అయితే మనకి పార్ట్ 2లో అయితే వస్తుంది. మీకు ఈ పార్ట్ 2 కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఒకవేళ మీరు మనీ యూజ్ చేయడం తగ్గిస్తే మనకి చాలా వరకు ప్రాఫిట్ ఉంటుంది, ఎందుకంటే మనీ పెంచేసే వాళ్ళకి కూడా చాలా వరకు సెలెక్ట్ ఉంటుంది. ఫర్ సపోజ్ వాళ్ళకి మినిమం 500,000 crores అయితే ఉంటుంది. లైక్ ఎస్ ఫ్రెండ్, చాలా కాస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఆ మనీ అనేది వాళ్ళు ఎలాగైనా తీసుకెళ్ళిపోవచ్చు. లైక్ మీరు అనుకోవచ్చు ఎందుకు అక్కడ కెమెరాస్ ఉంటాయి కదా, సో వాళ్ళ మనీ ఎలా తీసుకెళ్తారు అని అనుకోవచ్చు. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మనీ అనేది వాళ్ళు ఎలాగైనా తీసుకెళ్ళవచ్చు, ఎందుకంటే ఇప్పుడే మనకి ఎన్ని దొంగతనాలు జరుగుతూ ఉంటుంటే మనకి అది తీసుకెళ్ళడం పెద్ద విషయమేం కాదు. అండ్ మనకు లోపల కూడా సెక్యూరిటీ టైట్ ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళడం కొంచెం ఇంపాసిబుల్. ఒకవేళ తీసుకెళ్ళినా సరే వాళ్ళని జస్ట్ ఫ్రెండ్స్, మీకు కిమ్ జాంగ్ తెలుసా, ఏ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ది నార్త్ కొరియా, అక్కడ ఉన్న రూల్స్ చాలా స్ట్రిక్ట్, అందుకే మనకి అక్కడ మనీ చాలా యూజ్ అవ్వదు. దాంతో మనకి వాళ్ళకి చాలా వరకు అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ మనకి నార్త్ కొరియా నుండి జస్ట్ అవే యాప్స్ అయితే వాడాలి, లైక్ వాడచ్చు కానీ అవి మనకి పర్మిషన్ కరెక్ట్గా కింగ్ జాన్కి వచ్చి అడగాలి, లేకపోతే ఆ యాప్స్ అనేవి బ్యాన్ అయిపోతాయి. ఎస్ ఫ్రెండ్, ఒకవేళ ఏదైనా జరిగినా సరే ఎవరు చేశారు, లైక్ ఒకరోజు ఆ థీఫ్ అనేది ఎన్ని థింగ్స్ పట్టుకెళ్ళిపోతే ఆ థీఫ్ని అయితే అనరు, అక్కడ ఉన్న ఓనర్స్ని అయితే అంటారు అసలు మీరు ఏం చేస్తున్నారు డోర్స్ వేసుకోకుండా అని. అంత ఫ్రస్ట్రేటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది నార్త్ కొరియా. మీరు అనుకోవచ్చు అంత వర్స్ట్ ప్రెసిడెంటా అని. ఫ్రెండ్స్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే చెప్తాను. ఇప్పుడు మనకి మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు మనీ ఇంతలా ప్యాక్ అవుతుంది, కానీ అందులో మనకి కొన్ని ఒక్క బాక్సే మనకి నార్త్ కొరియాకి వెళ్తుంది. ఎస్ ఫ్రెండ్, ఓన్లీ 1 to 2 బాక్సెస్ అయితేనే మనకి నార్త్ కొరియాకి వెళ్తూ ఉంటుంది. మీకు చెప్పాను అక్కడ మనీ అనేది ఎక్కువ యూజ్ అవ్వదని. అండ్ ఒకరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, ఒకరోజు మనకి
ఒక ఇల్లండి దీ ఒక గ్యాస్ సిలిండర్ పేలి మనకి ఒక మొత్తం ఇల్లంతా ఫైర్ అయితే వచ్చింది. దాంతో ఏం జరిగిందంటే అక్కడున్న కింగ్ జాంగ్ ఒక ఫోటోని వాళ్ళు తేలేదు. మనకి కింగ్ జాంగ్ ఫోటోని ఎందుకు తేలేదు అని చెప్పి ఒక ఇల్లు ఫైర్లో ఉన్నా సరే అన్నీ తెచ్చేసారు కానీ ఒక కింగ్ జాంగ్ ఫోటో తేలని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. అంత హెరాస్మెంట్ అది కంట్రీ నార్త్ కొరియా. మీరు ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతారు జస్ట్ అక్కడికి వెళ్ళి వన్ డే కూడా ఉండలేరు. అండ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఎపిసోడ్. మీరు అనుకోవచ్చు నేను ఈ వీడియో పెట్టి నేను ఏదేదో చెప్తున్నాను అనేది అనుకుంటారు. ఇది కూడా మనకి చాలా వరకు ఇంపార్టెంట్. మీరు ఇంకో వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను సరే డాలర్స్ మీద చేయను రూపీస్ మీద చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్తో ఈ సూపర్ స్టూడియో మీ ముందుకు వస్తాయి. అంతవరకు మీ సూపర్ స్టూడియో సైనింగ్ ఆఫ్.